హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మీనింగ్ ఇన్ తెలుగు ఛానల్. ఈరోజు టాపిక్ ఏమిటంటే డైలీ యూస్ వర్డ్స్ ఫ్రేజెస్ అండ్ సెంటెన్సెస్ సిరీస్ పార్ట్ 3. మీరు పార్ట్ 1 పార్ట్ 2 చూడకపోతే డిస్క్రిప్షన్లో ఉంటుంది, వెళ్ళి చూడండి. ఇక టాపిక్లోకి వస్తే ఫస్ట్ది కమ్ టు ద పాయింట్ అంటే తెలుగులో విషయానికి రండి. మీరు విషయానికి రండి, అక్కడ ఏం జరిగిందో చెప్పండి. మీరందరూ విషయానికి రండి. ఇలాంటి సందర్భంలో ఇంగ్లీష్లో కమ్ టు ద పాయింట్ని ఉపయోగిస్తూ ఉంటారు. దీనిలో సెకండ్ది ఇజిట్ అంటే తెలుగులో అవునా, అవునా అక్కడ అలా ఎందుకు జరిగింది, అవునా అక్కడ ఎందుకు యాక్సిడెంట్ అయింది. ఇలాంటి సందర్భంలో ఇంగ్లీష్లో ఇజిట్ని ఉపయోగిస్తూ ఉంటారు. దీనిలో థర్డ్ది సంథింగ్ ఇస్ దేర్ అంటే తెలుగులో ఏదో ఉంది, అక్కడ ఏదో ఉంది, లేకపోతే అలా జరగదు. ఇక్కడ ఏదో ఉంది, నాకు భయం వేస్తుంది, నేను వెళ్ళిపోతాను. ఇలాంటి సందర్భంలో ఇంగ్లీష్లో సంథింగ్ ఇస్ దేర్ని ఉపయోగిస్తూ ఉంటారు. దీనిలో ఫోర్త్ది యాజ్ యూ లైక్ అంటే తెలుగులో నీ ఇష్టం, నీ ఇష్టం, చదువుతానంటే చదువు, లేకపోతే మానే, నీ ఇష్టం, నువ్వెక్కడికైనా వెళ్ళవచ్చు. ఇలాంటి సందర్భంలో ఇంగ్లీష్లో యాజ్ యూ లైక్ని ఉపయోగిస్తూ ఉంటారు. దీనిలో ఫిఫ్త్ది డోంట్ డూ సో ఇన్ ఫ్యూచర్ అంటే తెలుగులో భవిష్యత్తులో అలా చేయకండి. మీరందరూ భవిష్యత్తులో అలా చేయకండి, మీరు భవిష్యత్తులో అలా చేయకండి, నువ్వు మీ ఫ్రెండ్స్ భవిష్యత్తులో అలా చేయకండి, మీరు మీ బంధుమిత్రులు భవిష్యత్తులో అలా చేయకండి. ఇలాంటి సందర్భంలో ఇంగ్లీష్లో డోంట్ డూ సో ఇన్ ఫ్యూచర్ని ఉపయోగిస్తారు. దీనిలో సిక్స్త్ది దాట్స్ ఆల్ రైట్ అంటే తెలుగులో పర్వాలేదు, పర్వాలేదులే నేను వెళ్ళిపోతాను, పర్వాలేదులే నేను మళ్ళీ పడుకుంటాను. ఇలాంటి సందర్భంలో ఇంగ్లీష్లో దాట్స్ ఆల్ రైట్ని ఉపయోగిస్తూ ఉంటారు. దీనిలో సెవెంత్ది వాట్ ఏ సేమ్ అంటే తెలుగులో ఎంత అవమానం, ఇలా జరిగితే అతనికి ఎంత అవమానం, ఆ పనే కానీ జరిగితే అతనికి ఎంత అవమానం జరుగుతుంది, మరి ఇంతగా ఎంత అవమానం చేస్తారు అతనికి. ఇలాంటి సందర్భంలో ఇంగ్లీష్లో వాట్ ఏ సేమ్ని ఉపయోగిస్తూ ఉంటారు. దీనిలో ఎయిత్ది నథింగ్ అంటే తెలుగులో ఏమీ లేదు, ఏమీ లేదులే నేను వెళ్ళిపోతాను, ఏమీ లేదు ఈ సినిమాలో. ఇలాంటి సందర్భంలో ఇంగ్లీష్లో నథింగ్ని ఉపయోగిస్తూ ఉంటారు. దీనిలో నైన్త్ది ఐ నో వాట్ టు డూ అంటే తెలుగులో ఏం చేయాలో నాకు తెలుసు, మీరు నాకు చెప్పక్కర్లేదు ఏం చేయాలో నాకు తెలుసు, మీరందరూ నాకు చెప్పక్కర్లేదు ఏం చేయాలో నాకు తెలుసు, నువ్వు మీ ఫ్రెండ్స్ ఏం చేయాలో నాకు చెప్పక్కర్లేదు ఎందుకంటే ఏం చేయాలో నాకు తెలుసు. ఇలాంటి సందర్భంలో ఇంగ్లీష్లో ఐ నో వాట్ టు డూని ఉపయోగిస్తారు. దీనిలో టెన్త్ది ఐ హ్యావ్ నోన్ అంటే తెలుగులో నాకు తెలిసింది, నాకు తెలిసింది అతని గురించి, నాకు తెలిసింది ఆమె గురించి, నాకు తెలిసింది ఈ ఊరిలో ఎంత జనాభా ఉన్నారు, నాకు తెలిసింది ఈ ఊరి సంగతులు. ఇలాంటి సందర్భంలో ఇంగ్లీష్లో ఐ హ్యావ్ నోన్ని ఉపయోగిస్తూ ఉంటారు. దీనిలో 11th ఇన్ ఏ బ్రోడ్ డే లైట్ అంటే తెలుగులో పగటిపూట, పగటిపూట అలా మద్యం సేవించడం మంచిది కాదు, పగటిపూట అంత అన్నం తినకూడదు, పగటిపూట అలాంటి పనులు చేయకూడదు. ఇలాంటి సందర్భంలో ఇంగ్లీష్లో ఇన్ ఏ బ్రోడ్ డే లైట్ని ఉపయోగిస్తూ ఉంటారు. దీనిలో 12th మేక్ ఇట్ ఫాస్ట్ అంటే తెలుగులో త్వరగా చెయ్యండి,
త్వరగా చెయ్యండి, టైం అవుతుంది, త్వరగా చెయ్యండి ఆ పని, త్వరగా చెయ్యండి మనం బయలుదేరుదాం, త్వరగా చెయ్యండి ఇంకెంతసేపు ఆలస్యం, త్వరగా చెయ్యండి ఇంకెందుకు. ఇలాంటి సందర్భంలో ఇంగ్లీష్లో మేక్ ఇట్ ఫాస్ట్ని ఉపయోగిస్తూ ఉంటారు. దీనిలో 13th వై డిలే అంటే తెలుగులో ఎందుకు ఆలస్యం, ఎందుకు ఆలస్యం ఆ పని చేయడానికి, ఎందుకు ఆలస్యం చేస్తున్నారు మీరు నాకు అర్థం కావట్లేదు, ఎందుకు ఆలస్యంగా వస్తున్నారు, ఎందుకు ఆలస్యంగా వెళ్తున్నారు. ఇలాంటి సందర్భంలో ఇంగ్లీష్లో వై డిలేని ఉపయోగిస్తూ ఉంటారు. దీనిలో 14th డోంట్ బి కేర్లెస్ అంటే తెలుగులో అజాగ్రత్తగా ఉండకండి, మీరందరూ అజాగ్రత్తగా ఉండకండి, మీరు మీ ఫ్రెండ్స్ అజాగ్రత్తగా ఉండకండి, మీరు మాత్రం అజాగ్రత్తగా ఉండకండి, మీరు మీ బంధుమిత్రులు అజాగ్రత్తగా ఉండకండి. ఇలాంటి సందర్భంలో ఇంగ్లీష్లో డోంట్ బి కేర్లెస్ని ఉపయోగిస్తూ ఉంటారు. దీనిలో 15th డోంట్ బి లేట్ అంటే తెలుగులో ఆలస్యం చేయవద్దు, మీరు ఆలస్యం చేయవద్దు నాకు టైం అవుతుంది, మీరు ఆలస్యం చేయవద్దు ఇప్పటికే లేట్ అయింది, మీరు ఆలస్యం చేయవద్దు ఈ పని వేరంగా చేయండి. ఇలాంటి సందర్భంలో ఇంగ్లీష్లో డోంట్ బి లేట్ని ఉపయోగిస్తూ ఉంటారు. దీనిలో 16th హ్యాజ్ నో ఇంట్రెస్టెడ్ అంటే తెలుగులో ఆసక్తి లేనందున, నాకు ఆసక్తి లేనందున ఈ పని చేయలేను, నాకు ఆసక్తి లేనందున ఈ రెండు క్వశ్చన్లు చదవలేను. ఇలాంటి సందర్భంలో ఇంగ్లీష్లో హ్యాజ్ నో ఇంట్రెస్టెడ్ని ఉపయోగిస్తూ ఉంటారు. దీనిలో 17th ఫ్రూట్స్ ఆర్ గెట్టింగ్ బ్యాడ్ అంటే తెలుగులో పండ్లు చెడిపోతున్నాయి, ఆ పండ్లు చెడిపోతున్నాయి మీరు ఏం చేస్తున్నారు, ఆ పండ్లు చెడిపోతున్నాయి మీరు బాగా చూసుకోవాలి, అక్కడున్న పండ్లు బాగా చెడిపోతున్నాయి మీరందరూ జాగ్రత్తగా దాన్ని వాటిని చూడాలి. ఇలాంటి సందర్భంలో ఇంగ్లీష్లో ఫ్రూట్స్ ఆర్ గెట్టింగ్ బ్యాడ్ని ఉపయోగిస్తూ ఉంటారు. దీనిలో 18th ఫుడ్ ఈజ్ గెట్టింగ్ కోల్డ్ అంటే తెలుగులో ఆహారం చల్లబడుతుంది, ఆహారం చల్లబడుతుంది మనం వెళ్ళి తిందాం పదండి, ఆహారం చల్లబడుతుంది అందరం కలిసి తిందాం పదండి. ఇలాంటి సందర్భంలో ఇంగ్లీష్లో ఫుడ్ ఈజ్ గెట్టింగ్ కోల్డ్ని ఉపయోగిస్తూ ఉంటారు. దీనిలో 19th సో వాట్ అయితే ఏమిటి, అతను పోలీస్ అయితే ఏమిటి, అతను కమిషనర్ అయితే ఏమిటి, అతను ఎవరైతే నాకేమిటి. ఇలాంటి సందర్భంలో ఇంగ్లీష్లో సో వాట్ని ఉపయోగిస్తూ ఉంటారు. దీనిలో 20th వైజ్ సీ సో అంటే తెలుగులో ఆమె ఎందుకు అలా ఉంది, ఆమె ఎందుకు అలా ఉందని అందరూ నన్ను అడుగుతున్నారు, ఆమె ఎందుకు అలా ఉందని కొంతమంది నన్ను అడుగుతున్నారు. ఇలాంటి సందర్భంలో ఇంగ్లీష్లో వైఎస్ఓని వైఎస్సీసోని ఉపయోగిస్తూ ఉంటారు. ఈ వీడియోకి నచ్చితే లైక్ చేయండి, మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.